ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. సమీర్పేటలో ఒక విల్లా, గడ్కేసర్లో 5 ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. రెడ్డిగా ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శివ. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ అధికారులకి కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం ఏసీబీ ఉమామహేశ్వరరావు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. ఈ తనిఖీల్లో ఉమామహేశ్వరరావు సంబంధించిన 17 ప్రాపర్టీలు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సామీర్పేటలో ఒక విల్లా, అలాగే గట్కేశ్వర్లో 5 ఫ్లాట్లు అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 38 లక్షల నగదు, అలాగే 60 తులాల బంగారం కూడా ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం ఇది సొత్తు మొత్తం 3 కోట్లు ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉమామహేశ్వరరావుకి సంబంధించిన 2 లాకర్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా రేపు ఉమామహేశ్వరరావు అయితే కోర్టులో అయితే ఏసీబీ అధికారులు హాజరుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని టీంలు ఏర్పడి ఏకకాలంలో ప్రస్తుతం ఉమామహేశ్వరరావుకి సంబంధించిన సెన్సిలో కావచ్చు, అలాగే హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఫ్లాట్లు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. అలాగే ఈ సోదాల్లో కూడా భారీగా నగదు, అలాగే బంగారం, అలాగే ఆస్తిపత్రాలు కూడా భారీగా లభించాయనే చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా గోనెస్ సందీప్ రావుకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటివరకు కూడా ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయంటూ కూడా ఏదైతే ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే దాడి చేశారు. ముఖ్యంగా సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో 2 ఏళ్ల క్రితం సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసు అయితే సిల్చేస్ లో నమోదు అయింది. అప్పటి నుంచి కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. అలాగే ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారు 1300 కోట్ల స్కామ్, అలాగే 3500 మంది బాధితులు అయితే దీంట్లో అయితే ఉన్నారు. ఏదైతే 3500 మంది బాధితులకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారంటూ కూడా ఉమామహేశ్వరరావుపై ఒక ఆరోపణ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొన్న కొన్ని కేసులు, అంటే సీసీఎస్ లో ఇతను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కాడి నుంచి కూడా ఏదైతే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇతను డీల్ చేసిన కేసులకు సంబంధించిన కూడా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. అలాగే ఈ అతను డీల్ చేసిన కేసుల్లో కూడా ముఖ్యంగా ఎవరినే దంచాలు అడిగారన్న కొనలు అయితే పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఉమామహేశ్వరరావు అయితే అరెస్ట్ చేశారు. అలాగే రేపు కోర్టులో హాజరు పరిచిన తర్వాత అతను రిమాండ్ తీసుకున్న తర్వాత అతను విచారిస్తూ దీనికి సంబంధించి కీలక విషయాలు అయితే బయటకు రానున్నారు. ముఖ్యంగా పోనే సందీప్ రావుకు సంబంధించి ఎందుకంటే అతను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తి అంటూ కూడా మనకు గతంలో మనం చూసాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని కూడా పలు సెటిల్మెంట్లు అయితే చేసినట్లు కూడా అప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే గోన సందీప్ సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఏదైతే ఉమామహేశ్వర్ ఇంట్లో దొరకడంతో కూడా ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సీసీఎస్ లో కూడా ఏదైతే 50 లక్షలపై ఫ్రాడ్ జరిగిన కేసులన్నీ కూడా ఉమామహేశ్వరరావు డీల్ చేసినట్లు కూడా ప్రస్తుతం ఆధార్ అయితే లభించినాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని విచారించిన తర్వాత పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ కుమార్.